हेलो अंडी नमस्ते वेलकम बैक टू मै चैनल अंदर एला उन्नारू ई रोज वीडियो वच्चेसी नेनु मीशो लो कोनी डिफरेंट 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 प्रोडक्ट्स अन्नी पर्चेस चेशानु अन्नमाट फुटवेर टॉप्स अन्नी सो अवन्नी ओकटेसारि ओक वीडियोलो चूसेद्दाम अनि अनुकुंटुन्नानु एंदुकंटे बागा सारीस अनेक सारीस काकुंडा इला चिन्न चिन्न वस्तुलु कूडा आर्डर प्लेस चेस्तू उंटाम कदा अवि चूपिंचडं कुदरट्लेदु अन्नमाट अंड अदी काक ओल्ड मीशो सारीनी कोत्तगा लंगा अयिते कुट्टिच्चाम अन्नमाट मम्मी कुट्टारु सो अदि एला उंदि अनेदि षेर चेस्ते एला कुट्टाम अनेदि कूडा षेर चेस्तानु एला कुट्टामो अंटे स्टिचिंग वीडियो अयिते नेनैते पेट्टलेनंडि ఈ రోజు వీడియోలో నేను కట్టుకుందైతే కుప్పడం సారీస్ ఈ సారీ గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో అన్నిట్లో చెప్తూ వచ్చాను ఈ బుట్టాలు ఒకటి స్పెషల్ ఈ బుట్టాలు వచ్చేసి ఎంత నాకైతే ఇలా సింగిల్ బుట్టాలు బాగా నచ్చాయి అన్నమాట ఒక పెద్ద చోకర్ చూపించాను నేను జ్యువెలరీ వీడియో లేటెస్ట్ జ్యువెలరీ వీడియో ఆ జ్యువెలరీ వీడియో నెక్ లక్ష్మీ హార్ చూపించాను దానికి వచ్చిన బుట్టాలు ఇలా ఈ బుట్టాలు ఉట్టి బుట్టాలు బాగున్నాయి అని అనిపించింది సింపుల్గా ఈ షేప్ అంటే ఇలా అంటే షేప్ బుట్టాలు నచ్చాయి అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మీకు నేను కుట్టించిన లంగా ఓని చూపిస్తాను ఒక సారీలో మా మమ్మీ ఏం చేశారంటే లంగా బ్లౌజ్ ఓని అనేది చేశారన్నమాట ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను ఇది నేను వీడియోస్ స్టార్ట్ చేసిన కొత్తలో కొన్న సారీ అన్నమాట దసరా టైం వస్తుంది కాబట్టి పిల్లలకి బాగుంటుంది కదా yellow and pink అని చెప్పి తను తీసుకుంటారు అప్పుడు బెనారస్ సారీస్ ఎక్కువ వచ్చేవండి జెరీ ఇప్పుడు మనకి జెరీ క్వాలిటీ కూడా ఇంకా మంచిగా వస్తుంది మీషోలో అప్పుడు మనకి ఇలాగే వచ్చేది సమ్ 800 రూపాయస్ సారీ అన్నమాట ఇప్పుడు ఇంకా మంచి మంచి సారీస్ అయితే వస్తున్నాయి చూస్తూ చూస్తూ పర్చేస్ చేయగా క్వాలిటీ కూడా బాగా వస్తున్నాయి అని అనిపిస్తుంది సో ఇది వచ్చేసి ఇలా పింక్ ఇలా బోర్డర్ అయితే వచ్చిందన్నమాట బెనారస్ సారీ ఇది పైన అంతా కూడా yellow checks అండ్ జెరీ బూటీ ఇది కూడా అప్పుడు మంచి స్మూత్ గా మంచి కంఫర్టబుల్ గా పిల్లలు వేసుకోవడానికి అయితే హాయిగా ఉంటుంది కాకపోతే కొంచెం తట్టుకుంటుంది కొంచెం కేర్ఫుల్ ఉండాలి ఇదిగోండి నార్మల్ లంగా పట్టీ పెట్టేసి నార్మల్ లంగా కుట్టారు మధ్యలో కూడా ఇక్కడ ఒక పట్టీ పెట్టారు హైట్ ఎక్కువ ఉంది కాబట్టి సారీ ఇదిగోండి ఇదంతా బోర్డర్ सारी अंत वेडल्प अनेदी चाला बागा इदोच्चेसी मन की सारी मोत्तम लो 5.5 मीटर्स लो 1 मीटर प्लेन क्लॉथ हाफ मीटर मन की पल्लू वच्चिंदी सो दांट्लो अवि तीसेगा मन की 3 मीटर्स कंप्लीट लंगा 3 मीटर्स सो लोपट उत्ति काटन लाइनिंग अनेदी वेशारन्नमाट ओके 3 मीटर्स तोटे लंगा अय्यिंदी ओकेना 3 मीटर्स तोटे लंगा అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి పల్లూ తీసుకొని పల్లూతో బ్లౌజ్ స్టిచ్ చేశారు అన్నమాట పల్లూకి కింద సైడ్ ఏదైతే పింక్ వస్తుందో అది ఇట్లా ఫ్రంట్ వేసుకుంటే చూడడానికి కలర్ పింక్ కలర్ అనేది కూడా బాగుంది కదా అనేసి ఇది పల్లూతో బ్లౌజ్ హ్యాండ్స్ కి కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది అన్నమాట సో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు ఇది పల్లూతో బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ ఇది ఓకే బ్యాక్ నెక్ పల్లూతో బ్లౌజ్ ఓకే అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి సింగిల్ కలర్ పింక్ కలర్ క్లాత్ వచ్చింది అన్నమాట పింక్ కలర్ క్లాత్ వచ్చింది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ వచ్చింది అన్నమాట ఈ కలర్ ఓకే సో మమ్మీ ఏం చేశారంటే మనకి సారీలో హాఫ్ మీటర్ yellow 1 మీటర్ yellow ప్లెయిన్ క్లాత్ వచ్చింది బ్లౌజ్ 1 మీటర్ ప్లెయిన్ క్లాత్ వచ్చింది సో దాన్ని ఈ విధంగా చేశారు అన్నమాట మనం ఇలా ఇలా వేసుకుంటున్నారు కదా పిల్లలు 2 షేడ్స్ వస్తుంది కదా ఓని ఇలా వేసుకున్నప్పుడు 2 షేడ్స్ వస్తుంది కదా బోర్డర్ పైన సైడ్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అది తీసేసి ఓనికి అటాచ్ చేశారన్నమాట సో ఓనిలాగా ఇలా అటాచ్ చేశారు పిల్లలకి కదండి మనకి పిల్లలు 1 or 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ కంటే ఎక్కువ వేసుకోరు సో అలాంటప్పుడు ఇలా మనకి తక్కువ ప్రైస్ లో వచ్చిన శారీ తోటి ఇలా లంగా ఓని అయితే లంగా బ్లౌజ్ ఓని అయితే తయారు చేసేశారన్నమాట మమ్మీ సో ఇది ఇట్లా ఓని ఇది ఓకే అండ్ దొరికిన కొన్ని టాజిల్స్ తోటి ఇలా అయితే పెట్టేశారు టాజిల్స్ ఇది కంప్లీట్ ఒక సారీ తోటి కానీ ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ముందు కంటే కూడా నాకైతే ఇప్పుడు మంచిగా వస్తునే సారీస్ మీషోలో అని నేను చెప్తాను ఎందుకు అంటే నేను చేయగా 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 నాకు ఎలాంటి సారీస్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఐడియా వచ్చింది మనకి ఎక్స్‌పీరియన్స్ అంటారు చూసారా అలా మనం జస్ట్ ఫ్యాబ్రిక్ గురించి తెలుసుకున్నప్పుడే మనకి విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్ ఫ్యాబ్రిక్స్ అనేది కూడా మనం గెస్ చేయగలుగుతాం కదా ఆ విధంగా ఇప్పుడు మనం నేను గెస్ చేసి కరెక్ట్ గా చూస్ పర్చేస్ చేసుకోవెళ్తున్నా ఇంకొక సారీ అండి ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో చెప్పాను నేను పర్పుల్ ఇంకొక సారీ ఆర్డర్ చేశాను రాలేదు ఇంకా అనేసి అది ఈ సారీ ఇది కూడా బాగా ట్రెండింగ్ గా ఉంది ఇదిగోండి ఇది కంప్లీట్ మంచి జార్జెట్ లో వచ్చింది అన్నమాట మంచి పర్పుల్ సారీ
మంచి ఎగ్జాక్ట్ పర్పుల్ కలర్, వీడియోలో కంటే కూడా డార్క్గా ఉంది. ఎగ్జాక్ట్ పర్పుల్ కలర్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది, థ్రెడ్ వర్క్ వస్తుంది, ఇలా థ్రెడ్లోనే ఇట్లా జస్ట్ బాల్ వర్క్ లాగా కూడా వస్తుంది. ఓకే, కంప్లీట్ శారీ బ్లౌజ్ అంతా ఒకటేలాగా ఉంది, కాకపోతే బ్లౌజ్ పీస్ అని సపరేట్గా కట్ చేసి ఇచ్చారు. అంటే ఎవరైనా బ్లౌజ్ ఇవ్వలేదు అంటున్నారనో లేకపోతే ఎందుకో తెలీదు. ఇది 5.5 మీటర్ అయితే ఉంది, కంప్లీట్ రన్నింగ్ వచ్చింది, పళ్ళు అంటూ అలా సపరేట్గా ఏమీ రాలేదు. చూడండి ఎండింగ్ పార్ట్స్ ఇవి ఏం రాలేదు, మొత్తం ఇలాగే వచ్చింది, తానులో కట్ చేసుకున్నట్టు. కావాలంటే దీన్ని లెహెంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ మంచి అనార్కలి డ్రెస్ కానీ ట్రై చేయొచ్చు. అనార్కలి డ్రెస్ కూడా ట్రై చేయాలని ఉంది మంచి ఫిట్టింగ్స్ తోటి నాకు. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. మనకి చెప్పాలి అంటే అనార్కలి డ్రెస్ పర్పుల్లో ఇలా మిర్రర్ వర్క్లో మీషోలోనే కంప్లీట్ డ్రెస్ ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్ తోటి. అలా కూడా ఏమంటాము డ్రెస్ డైరెక్ట్గా డ్రెస్సే పర్చేస్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసింది, లేదా కొన్ని డేస్ శారీగా కట్టుకొని దీన్ని డ్రెస్గా మార్చుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్గా మార్చుకోవచ్చు, లెహెంగాగా మార్చుకోవచ్చు. సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే, మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్, హై క్వాలిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఆల్ ఓవర్ శారీ మిర్రర్ వర్క్. బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే వచ్చింది, జస్ట్ క్లోజ్ ఉంది. ఏమి ఏమి అసలు ఎక్కడ ఏమి నెగిటివ్ పాయింట్ చెప్పడానికి అయితే ఏమీ లేదు దీంట్లో, అంతా పాజిటివ్ పాయింట్. ఓకేనా, బాగుంది. మీకు నచ్చితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. లేదా ఈ శారీని మంచి డిజైన్ చేసుకోవాలి అంటే శారీకి సమ్ వైట్ కలర్ లేస్ తీసుకొని లేస్ వేసుకోవాలి. సన్న లేస్ ఉంటుంది చూసారా, ఉలెన్ లేస్ లాంటివి ఏమన్నా సన్న లేస్ వేసుకోవాలి. వేసుకొని బ్లౌజ్ వైట్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేయాలి, అప్పుడు చాలా బాగుంటుంది శారీ ఫ్యాన్సీగా, అప్పుడు శారీ చాలా బాగుంటుంది. అలా ట్రై చేసి చూడండి. ఇది వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ పర్పుల్ శారీ. పర్పుల్ శారీస్ అన్నగా అప్పుడు రాలేదండి, చాలా డేస్ పట్టలేదు. ఇంకో 2 డేస్ తర్వాత వచ్చింది, వీడియో చేశాక వచ్చింది. అండ్ యాక్చువల్గా ఇంట్లోకి వేసుకోవడానికి కొంచెం రేయాన్ మిక్స్ కాటన్ వస్తే బాగుంది అని చూసి పెట్టాను రేయాన్ మిక్స్ అని. కానీ నేను ఎప్పుడైతే కాటన్ డ్రెస్ కావాలంటానో అప్పుడు రేయాన్ మిక్స్ వస్తుంది. ఇప్పుడు ప్యూర్ కాటన్ వచ్చింది, ఇది ప్యూర్ కాటన్ ఉంది, ప్యూర్ కాటన్ వచ్చింది. ఇది ఏంటో కాకపోతే బాటమ్ అయితే నాకు పట్టదని అనిపిస్తుంది. సో బాటమ్ పట్టినా పట్టకపోయినా టాప్స్ అయితే కాటన్ టాప్స్ హాయిగా ఉంటాయి. సో ప్యూర్ కాటన్ టాప్స్. ఇది మరీ లాంగ్ లెంత్ రాలేదండి, నీస్ నాకైతే నీస్ కింది పై వరకే వచ్చింది. ఇదిగోండి కట్ వచ్చింది, ఇట్లా కట్ వచ్చింది, స్ట్రేట్ కట్ కుర్తీ. మంచి జీన్స్ వేసుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది, ఆ టైప్ కుర్తీ లాగా ఉంటుంది. వాష్ అయ్యాక సాఫ్ట్ అయిపోతుందేమో, వీటికి స్టార్స్ ఏమి అవసరం లేదు, రన్నింగ్ టాప్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ అంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకేంటి ప్రాబ్లం అవుతుందంటే ప్లాజో సెట్స్లో బాటమ్, అనేది నాకు లెగ్స్ కూడా లాంగ్, నా హైట్కి ఎల్ సైజ్ తీసుకున్నా కూడా లెగ్స్ దగ్గర కొంచెం, కొందరు వేసుకుంటారు పెన్సిల్ ప్యాంట్స్ లాగా కింద దాకా యాంకిల్ లెంత్ వరకు వేయకుండా కొంచెం పైకి వేస్తున్నారు, కానీ నాకు నచ్చదు అనేసి నేను అందుకే అవి పక్కన పెట్టేస్తా. బట్ ఐల్ షో యూ బాటమ్ కూడా చూపిస్తాను. ఇలా అయితే హ్యాండ్స్ వస్తుంది, మొత్తం ప్రింట్ అంతా నీట్గా వచ్చింది, స్టిచ్చింగ్ అంతా బాగుంది, క్లాత్ అంతా బాగుంది, మంచి కాటన్ వచ్చింది, చాలా బాగుంది. ఇదిగోండి అంతా నీట్గా వచ్చిన టాప్స్, టాప్ అండ్ ప్లాజో ప్యాంట్. ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా ఏం లేదు. ఫ్రంట్లో మనకి ఇలా అయితే ఉంది, హై నెక్ లాగా వచ్చి ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, దీనికి వచ్చిన ప్యాంట్ కూడా వచ్చేసి ఇలా అయితే వస్తుంది ప్యాంటు. మొత్తం ఈ వేవ్స్ డిజైన్ అయితే ఉంటుంది ప్రింట్. అండ్ ప్యాంట్ కింద వరకు వచ్చేసి ఇలా ఉంది, ఎక్కడ ఏం పట్టి అంటూ ఏం లేదు. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఎలాస్టిక్, ఎలాస్టిక్ వచ్చింది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇంకొక టాప్ పర్చేస్ చేశాను. నేను ఇది ఎందుకు పర్చేస్ చేశానంటే ఇప్పుడిప్పుడే మా పాప కాలేజ్కి వెళ్తుంది, తనకి ఇలా నార్మల్ ప్యాంట్స్ పైకి లాంగ్ టాప్స్ వేసుకోవాలంటే చిరాక్ అనమాట. సో కొంచెం ఇలాంటి టాప్స్ అంటే కంఫర్టబుల్గా వేసుకుంటారు కదా పిల్లలు అనేసి ఇలా అయితే తీసుకున్నాను. ఇది జీన్స్ పైన కూడా వేసుకునే టాప్ అనమాట, జీన్స్ పైన వేసుకునే కుర్తీ లాంటి టాప్. ఓకే, పైన హై నెక్ వచ్చింది, చైనీస్ కాలర్ రెండు బ్లూవే వచ్చాయి. ఇదిగోండి బటన్స్, నాకు ఎందుకో బ్లూవే నచ్చుతాయేమో. ఇదిగోండి హ్యాండ్స్, మొత్తం కూడా ప్రింట్ అనమాట. ఈ ప్రింట్ మరీ ఏం పోదండి, లాస్ట్ టైం కూడా ఒకటి తీసుకున్నాను, ఏం పోదు ఈ ప్రింట్ కూడా. బ్లూ కలర్ టాప్ అనమాట. కావాలంటే నడుము దగ్గర అలా ఏమన్నా కొంచెం ఫిట్టింగ్స్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. జీన్స్ పైన రఫ్ అండ్ టఫ్ వేసుకోవడానికి ఈ టాప్స్ చాలా బాగుంటాయి. ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి
కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇదిగోండి ఇది కూడా ఇక్కడ కట్ వచ్చింది ఓకే కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఏవైనా వాష్ చేసాకే తనకి ఇస్తాను వేసుకోవడానికి వాష్ అయిపోయాక ఇస్తాను స్టార్ చేయని అవసరం లేదు సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ఇంకొక ప్రోడక్ట్ మీషోలో ఫుట్ వేర్ ట్రై చేశాను ఎక్కువ అమెజాన్ లో అయితే అమెజాన్ లో తీసుకుంటానండి నేను ఫుట్ వేర్ నేను చెప్తున్నా కదా అయితే ఈసారి మీషోలో ఎలా ఉంటుందా చూద్దాం అనేసి అయితే తీసుకున్నా సో చూద్దాం ఓకే సేమ్ వస్తాయా అంటే అమెజాన్ లో ఈ టైప్ ఇలాంటివి తీసుకున్నా కదా మీషోలో అమెజాన్ లో సేమ్ వస్తాయా అని చూడాలనిపించింది అందుకు ఆర్డర్ చేశాను నేను ఓకే 10 సైజ్ వచ్చింది అక్క నేను చూస్తే కరెక్ట్ ఏనా నా సైజే వచ్చినట్టు అనిపిస్తుంది హీల్ తీసుకున్నాను ఇలా అయితే వచ్చింది బ్యాక్ సైడ్ హీల్ అంతా ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చాయి మెయిన్ గా సింపుల్ గా ఈ బ్లాక్ ఇలా వచ్చి ఇవి సింపుల్ గా లైన్స్ వచ్చి నా కాల్ కూడా చాలా సన్నగా ఉంటది సో అందుకే ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఇలా స్టార్టింగ్ లో ఇలా ఉన్న మోల్డ్ ఉన్న తీసుకున్నాను ఇలా అయితే ఉంది ఇవి కొంచెం స్లిప్ అవుతాయా అంటే ఏం స్లిప్ అవ్వమండి నేనైతే ఇలాంటివి వాడుతున్నాను రఫ్ అండ్ టఫ్ యూస్ చేస్తున్నా ఏం అవ్వవు ఈ బ్యాక్ సైడ్ ఒక్కటి ఎప్పుడన్నా కొంచెం అరిగిపోతుంది అంతే దిస్ ఈస్ ద లుక్ అనమాట బ్లాక్ రెండు సేమ్గా అయితే వచ్చాయి బాగానే వచ్చాయి మీషోలో ఫుట్ వేర్ సేమ్ అమెజాన్లో తీసుకున్నది తీసుకుంటే మీషోలో ఎలా వస్తుందో చూడాలనుకున్నాం బాగానే వచ్చింది ప్రైస్ వచ్చేసి నాకు సమ్ 300 చేంజ్ పడింది బయట అయితే మనకు సేమ్ ఇవే ఒక 600 దాకున్నాయండి ఫుట్ వేర్ ప్రైసెస్ బాగా రేట్లు అయితే పెరిగాయి బయట సో దాని బేస్డ్గా చూస్తే మీషో కానీ అమెజాన్ కానీ రేట్స్ బాగానే పెడుతున్నారు సో దిస్ ఈజ్ మై వీడియో ఇవి ఇన్ని ప్రోడక్ట్స్ అయితే ఇవన్నీ కూడా నేను అలా అప్పుడప్పుడు నాకు నచ్చిన ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినవి మీకు హెల్ప్ అవుతాయి కదా అని రివ్యూ అయితే ఇస్తున్నాను మీకు కనుక నచ్చితే నేను ఇచ్చే కోడ్స్ పర్చేస్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.